తమ ప్రభుత్వం ఏ పని చేసినా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ కోసం టీడీపీ నేతలు పట్టుబడుతుండటంతో శాసనసభ వేడెక్కింది. సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదవాళ్లు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తాము భావిస్తున్నామని, దీనిపై చంద్రబాబు నిర్ణయం దారుణమన్నారు. చంద్రబాబు దగ్గరుండి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లను ఆయన ప్రోత్సహించారని విమర్శించారు. ఆయన ప్రోత్సహించడాన్ని బినామీ నారాయణతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించారని తెలిపారు. సమాజంలో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరమని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానన్నారు. అధ్యక్ష, ఆనాడే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి ఇంగ్లీష్ మీడియము ఉండాలి, తెలుగు మీడియము ఉండాలి అని చెప్పి, రెండు ఉండాలి అని చెప్పి చెప్పే ఈ వ్యక్తి ఆయన గారి హయాంలో అధ్యక్ష ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్లో ఒక్కసారి తెలుగు మీడియం పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ మీడియం పర్సంటేజ్ ఎంత అని చూస్తే అధ్యక్ష తెలుగు మీడియం పర్సంటేజ్ 65% అధ్యక్ష. అంటే కేవలం 35 శాతం మాత్రమే ఇంగ్లీష్ బళ్ళు. అదే ప్రైవేట్లో తన క్యాబినెట్లో ఉన్న మంత్రిని తీసుకొని వచ్చి తన బినామీ సంస్థ నారాయణ అనే సంస్థను పెట్టించి ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేసేదానికోసం అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఇంగ్లీష్ మీడియం పర్సంటేజు అక్షరాల 94% ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. అంటే దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం, దగ్గరుండి ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించడం, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన విధానం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మన పిల్లలు రేపు పొద్దున బాగుపడాలి అని అంటే, భావి సమాజంతో మన పిల్లలు పోటీ పడే పరిస్థితి రావాలి అని అంటే మన స్కూళ్ళు కూడా ప్రైవేట్ రంగం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి రావాలి. మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ అనేది ఒక హక్కుగా నేర్చుకునే పరిస్థితి ఉండాలి అన్న తపన తాపత్రయంతో మన స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు చేసే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పి సగర్వంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష.